హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఉషా హౌస్ మనం డైలీ పూజకు వాడే వెండి విగ్రహాలు అలాగే ఇత్తడి రాగి సామాను ఉంటాయి కదా వీటన్నిటిని కూడా ఎలా క్లీన్ చేసుకోవాలో చాలా తేలిగ్గా వీటిని తెల్లగా తలతళలాడే చేయాలంటే నేను ఇక్కడ ఒక టిప్ చెప్తానండి మీకు ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే మరిగే మరిగే నీళ్ళల్లో వేసి వెండి విగ్రహాలని తోముతున్నారు కానీ నాకు అలా ఇష్టం లేదండి దేవుడి విగ్రహాలు కదా నేను అలా చేయకుండా నేను ఎప్పుడూ ఇంట్లో సబీనా వాష్ పౌడర్ తోటి వీటన్నింటిని కూడా క్లీన్ చేస్తానండి ఇది మార్కెట్లో మీకు ఈజీగానే దొరుకుతుంది ఏ సూపర్ మార్కెట్లో అయినా సరే సబీనా డిష్ వాష్ పౌడర్ అంటే ఇస్తారు దీన్ని కొద్దిగా కప్పులోకి తీసుకొని మనం విగ్రహాల మీద ఎటువంటి నీళ్లు చల్లనవసరం లేదు మనం ఈ పిండిలో కూడా నీళ్లు వేయకోకుండానే ఈ పౌడర్ ఉంటుంది కదా సబీనా డిష్వాష్ పౌడర్ దీన్ని కొద్ది కొద్దిగా ఇలా తీసుకొని ఈ విగ్రహాల మీద వేసి చక్కగా చేతితో రుద్దుకోవాలండి ఇలా రుద్దుతుంటేనే మీకు తెలుస్తుంది చూసారా పైన చక్కగా తెల్లగా వచ్చేస్తుంది అంటే ఇది డిజైన్ ఉన్నది కాబట్టి మీకు పూర్తిగా అర్థం అవ్వట్లేదు కానీ ఇలా ప్లెయిన్గా ఉన్న వైపు మీకు అర్థమవుతుంది చూడండి లైట్గా కొద్దిగా తీసుకొని రుద్దితేనే చక్కగా తెల్లగా వచ్చేస్తుంది కాకపోతే లోపల ఉన్న ఆ డిజైన్ దగ్గర మీరు డైలీ వాడే బ్రష్లు కాకుండా వీటికి విడిగా ఏదైనా ఒక బ్రష్ పెట్టుకోండి ఆ బ్రష్ పెట్టి చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అలా చేసినా సరే ఇవి క్లీన్ అవుతాయండి మీరు వాటర్ తడుపుకునే పని లేకుండా ఓన్లీ పౌడర్తోనే ఇలా రబ్ చేస్తే సరిపోతుంది చాలామంది వేడి నీళ్ళలో క్లీన్ చేస్తారు కదండి నాకు ఎందుకు ఫస్ట్ నుంచి కూడా అలా ఇష్టం ఉండదు దేవి విగ్రహాలు కదా మనం డైలీ పూజ చేసుకునే విగ్రహాలని అలాగా హాట్ వాటర్లో వేయటం నాకు ఇష్టం లేక నేను ఇలా క్లీన్ చేస్తానండి మీకు కూడా నచ్చితే కనుక మీరు ఇలాగే ట్రై చేయండి చూసారు కదా తోముతుంటేనే చక్కగా తెల్లగా వచ్చేస్తుంది మనకి ఎక్కువసేపు కష్టపడిన అవసరం లేదు చాలామంది చింతపండుతో కూడా తోముతూ ఉంటారు కానీ అది కూడా కొద్దిసేపు నానబెట్టాలి అలాగే చింతపండుతో కూడా ఇది తొందరగా పోదండి నేను వీటిల్ని ఎక్కువైతే మామూలుగా వీక్లీ టూ టైమ్స్ అలా శుభ్రం చేసుకుంటాం కానీ ఈ వీడియో కోసం అని చెప్పేసి టెన్ డేస్ నుంచి శుభ్రం చేయకుండా ఇలా ఉంచుతున్నాను ఇప్పుడు మీకు ప్లెయిన్గా ఉన్న బాగా అర్థమవుతాయని చెప్పి ఈ కుందుల్ని చూపిస్తాను చూడండి వేరే దానికి దీనికి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది అప్పుడు మనం లైట్గా చక్కగా ఇలాగా పౌడర్ తీసుకొని రఫ్ చేస్తే చాలు తెల్లగా వచ్చేస్తాయి పీతాంబరి పౌడర్తో కూడా చేస్తారు కానండి అది కూడా చాలా కాస్ట్ మార్కెట్లో కొంచెం ఎక్కువ రేటే ఉంటుంది ఇదైతే సబీనా వాష్ పౌడర్ చాలా తక్కువ రేట్ అండి మీకు పెద్ద ప్యాకెట్ ఇప్పుడు నేను చూపించిన ప్యాకెట్ థర్టీ రూపీస్ లోపే ఉంటుంది ట్వంటీ త్రీ రూపీస్ ఏమో పడుతుంది అంతే ఒక ప్యాకెట్ చూస్తారు కదా రెండిటికి తేడా మీకు రెండు కుందులకి ఇప్పుడు రాగి పాత్ర కూడా తోముతున్నాను రాగి కూడా అన్నీ బాగా చక్కగా క్లీన్ అవుతున్నాయండి వెండి రాగి ఇత్తడి అన్నీ కూడా చాలా శుభ్రంగా క్లీన్ అవుతున్నాయి అలాగే మనకి తక్కువ రేట్లో అయిపోతుంది కదా ఇది పీతాంబరి పౌడర్ కూడా కాస్ట్ ఎక్కువ ఉంటుంది అలాగే చింతపండు కూడా ఇప్పుడు చాలా రేటే ఉంది కదండి దాని బదులు ఇదే నాకు బెటర్ అనిపించింది మీకు కూడా నచ్చితే కనుక ఈ ఐడియా ట్రై చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఇత్తడిది తోమి చూపిస్తాను చూడండి ఇది కూడా చక్కగా తోముతుంటేనే మనకి చేతికి గ్రీన్గా ఉండేదంతా కూడా వచ్చేస్తుంది చూడండి ఇలా తోమితేనే చక్కగా ఇలా తెల్లగా వచ్చేస్తుందో ఉరికే పౌడర్తో రుద్దితేనే ఇవన్నీ వాటర్లో క్లీన్ చేసిన తర్వాత ఇంకా చక్కగా తలతల మెరిసిపోతాయండి వీటన్నిటిని కూడా వాటర్లో క్లీన్ చేసిన తర్వాత చూపిస్తాను ఇదిగోండి క్లీనింగ్ అయిపోయింది చక్కగా ఎంత క్లీన్ అయిపోయా చూడండి తెల్లగా మెరుస్తున్నాయి కదా ఇలా ఉంటేనే మనకి పూజ చేసేటప్పుడు మనసు కూడా చక్కగా ప్రశాంతంగా ఉంటుంది చక్కగా ఉంటుంది మనం డైలీ చక్కగా స్నానం చేస్తాం మంచిగా రెడీ అవుతాం మరి దేవుడి విగ్రహాలను కూడా మనం అలాగే చక్కగా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే మంచిది చూశారు కదా అన్నింటినీ ఇత్తడి రాగి అన్ని విగ్రహాలు చక్కగా చేశాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్